వెల్కమ్ టు తెలుగు న్యూస్. మెగాస్టార్ కాంపౌండ్ నుంచి మరో హీరో రంగ ప్రవేశం చేశాడు. మెగాస్టార్ మేనల్లుడు, హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ ఉప్పిన సినిమాతో రంగ ప్రవేశం చేశాడు. ఈరోజు ఆ సినిమా రిలీజ్ అయింది. సుకుమార్ రైటింగ్స్ మరియు మైత్రి మూవీస్ కలిసి నిర్మించినటువంటి ఈ సినిమాకు సుకుమార్ శిష్యుడు బుచ్చుబాబు దర్శకత్వం వహించాడు. అయితే సినిమా ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్ని రొటీన్ స్టోరీలాగానే ఇది లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా స్టోరీ. వస్తున్న కథలన్నీ పాత కథలు అయినప్పటికీ వాటి కథనాన్ని ప్రేక్షకులకు వివరించే, నెరేట్ చేసే పద్ధతిలో ఉన్న తేడాతోనే విజయం తాలూకా సినిమా తాలూకా విజయం ఆధారపడి ఉందని చెప్పవచ్చు. అయితే ఈ సినిమా ఎంతవరకు విజయం సాధించింది అంటే, డైరెక్టర్గా బుచ్చుబాబు చాలా ఎక్కువ మార్కులే సంపాదించాడు. పరిపూర్ణమైనటువంటి ప్రతిభను చూపించలేకపోయినా మొదటి సినిమాలోనే తనకున్నటువంటి సత్తాను చాటాడని చెప్పుకోవచ్చు. కొన్ని ఎమోషన్స్ డ్రామా పండించడంలోను, అయితే కొందరు నటులను పూర్తిగా వినియోగించుకోలేకపోయాడని మనం చెప్పవచ్చు. అయితే ఇప్పుడు అసలైనటువంటి విషయం, హీరో విషయానికి వస్తే వైష్ణవ్ తేజ్ ఊహించిన దానికన్నా చక్కగా నటించాడు. ఎక్కువగా పరిణితి కూడా చూపించాడు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి నటన అతని నుంచి కనబడింది. అయితే మొదటి సినిమాలో కనబడినటువంటి ఆ రకమైన కాస్త ఆ బెరుకు కూడా లేకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. అయితే నటనలో ఇంకెంతో పరిణితి చూపించాల్సిన అవసరం అక్కడ ఉంది. ఈ సినిమాకి మూల కారణంగా నిలిచింది, ఈ సినిమాను విజయం వైపు నడిపించినట్టు తీసుకెళ్ళింది మాత్రం ఇద్దరు, ఒకరు విజయ్ సేతుపతి, రెండవది కృతి శెట్టి హీరోయిన్. విజయ్ సేతుపతి అంటే తమిళనాట ఆయనకు ఒక పెద్ద పండగ. ఆయన సినిమా రిలీజ్ అంటే ఒక వెర్సటైల్ యాక్టర్గా పేరు పొందినటువంటి వ్యక్తి విజయ్ సేతుపతి. ఈ సినిమాని తన భుజస్కంధాలపై మూసాడని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఒక హీరోయిన్ తండ్రిగా, ప్రేమను వ్యతిరేకించే వ్యక్తిగా అతను చూపించినటువంటి పరిణితి కావచ్చు, నటన కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు, బ్రహ్మాండంగా అదిరిపోయే స్క్రీన్ మీద. ఇంకా హీరోయిన్ భీభమ్మ పాత్రలో కనిపించిన హీరోయిన్, అసలు ఆమె ఫస్ట్ సినిమా అంటే ఎవరు నమరు. అంత చక్కగా ఎమోషన్స్ పలికించింది. ఆ చిలిపితనం కావచ్చు, సావిత్రుల కళ్ళతోనే నటించేటువంటి ఒక పెద్ద పరిణితిని, ఒక నటనలో ఉన్నటువంటి ఆ గొప్ప నైపుణ్యాన్ని, పరిణితిని చూపించింది హీరోయిన్. నిజంగా వీళ్ళిద్దరికీ ఖచ్చితంగా 100కి 100 మార్కులు వేయాల్సిందే. వీళ్ళిద్దరూ తమ భుజాలతో ఈ సినిమాను మోశారని చెప్పచ్చు. అయితే వీళ్ళిద్దరితో పాటు సినిమాని ఒక ఎత్తుకు తీసుకెళ్లింది మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. చాలా కాలం తర్వాత దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్ చూసాం. పాటలతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వావ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్లో దేవిశ్రీ ప్రసాద్కి మరి సరిసాటి ఎవరు లేనటువంటి పరిస్థితిని ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్లో చూపించాడు దేవిశ్రీ ప్రసాద్. ఓవరాల్గా మిగతా చిన్న క్యారెక్టర్లు వాళ్ళ స్థాయిలో వాళ్ళు పండించినప్పటికీ ప్రధానంగా ఈ సినిమా మంచి ప్రతిభను చూపించే డైరెక్టర్, మంచి ఆ డైరెక్టర్కి బాగా కాపు కాశారు హీరోయిన్, నెక్స్ట్ రోల్ లీడ్ క్యారెక్టర్ విజయ్ సేతుపతి, దేవిశ్రీ ప్రసాద్. అయితే మొట్టమొదటి సినిమాయే ఒక మెగాస్టార్ మేనల్లుడు తీయడంతో అందరి తాలూకా కళ్ళు ఈ సినిమాపై పడ్డాయి. అసలు ఈ మెగాస్టార్ మేనల్లుడు కావడమే ఈ సినిమాకు ఒక రకమైనటువంటి క్రేజ్ ఏర్పడింది. టీజర్ లాంచింగ్ కావచ్చు, మూవీ లాంచింగ్ కావచ్చు, చిరంజీవి కావచ్చు, జూనియర్ ఇంటర్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా తమ వంతు సహకారాన్ని అందించినట్టే పబ్లిసిటీకి సంబంధించి మనకు కనిపించింది. అయితే సినిమా పబ్లిసిటీ ఎంత బాగున్నా సరే థియేటర్కి వెళ్ళే ప్రేక్షకుడు ఆ ఎమోషన్ని, ఆ ఏవైతే ఉన్నాయో ఆ సీన్స్ని, ఆ ఎమోషన్స్ తను క్యారీ చేయగలిగితేనే సినిమా విజయం సాధించినట్టు. దాంట్లో డైరెక్టర్ విజయం సాధించాడు. మొదటి సినిమా అయినా సరే వైష్ణవ్ తేజ్ చక్కని నటన కనబరిచాడు. ఇంకెప్పుడు చెప్పుకున్నట్టే విజయ్ సేతుపతి, కృతి శర్మ, దేవిశ్రీ ప్రసాద్ ఈ ముగ్గురు మూడు స్తంభాల సినిమాని కాపు కాశారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా అటు యువతకు అదేవిధంగా ఫ్యామిలీ ఆడియన్స్కి కూడా చాలా బాగా ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉంది. దిస్ ఈస్ టుడేస్ అనాలిసిస్. చిరంజీవి సైనింగ్ ఆఫ్. Oh my god, oh my god, for more updates please subscribe Telugu News TV.